ఉప్పు సత్యాగ్రహం లేక దండి యాత్ర. దండి యాత్ర లేక ఉప్పు సత్యాగ్రహాన్ని సబర్మతిలో 1930 మార్చి 12 మహాత్మా గాంధీ ప్రారంభించారు. ఇది 1930 ఏప్రిల్ 5 దండి వరకు సాగింది. ఇది అహింసాయుత సహాయ నిరాకరణోద్యమంలో భాగం. ఉప్పుపై బ్రిటిష్ పాలకుల శిస్సుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. బాష్పీభవనం ద్వారా ఉప్పును ఉత్పత్తి చేయడం ద్వారా గాంధీ బ్రిటిష్ పాలకులకు ఎదురించారు. ఇది అమెరికన్ సామాజిక కార్యకర్తలైన మార్టిన్ లూథర్ కింగ్, జేమ్స్ బివెల్ తదితరులను గణనీయంగా ప్రభావితం చేసింది. ఈ యాత్రలో పాల్గొన్న కార్యకర్తలందరూ తెలుపు రంగు ఖాదీ దుస్తులు ధరించారు. ఈ కారణంగా దీన్ని వైట్ ఫ్లోయింగ్ రివర్, తెల్లగా పారే నది అని కూడా పిలిచేవారు. దీన్ని పేదవారి పోరాటం, పూర్ మ్యాన్స్ స్ట్రగుల్స్ అని గాంధీ పేర్కొన్నారు. దీని కారణంగా సహాయ నిరాకరణోద్యమం మొదలైంది మరియు భారతీయులు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించారు. న్యాయం స్వేచ్ఛ కోసం అంతర్జాతీయ యాత్ర దండి యాత్ర జరిగి 75 పూర్తయిన సందర్భంగా మహాత్మా గాంధీ ఫౌండేషన్ 2005 ఈ యాత్రను మరోసారి రూపొందించారు. జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం దండి 2019 జనవరి 30 ప్రారంభించారు.